అశోక్ బిహారీ కన్స్ట్రక్షన్స్ ఇక నంబర్ వన్ కంపెనీ అయిపోతుందమ్మా. సంతోషంగా ఉంది బాబు, మీ వల్ల మరో 10 మంది బతకాలి. ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోవద్దు. నైనే మాజీ, ఆ భయం లేదు. కత్తి లాంటి నా తమ్ముడు, కవచంలా మీరు నా పక్కనుంటే నన్ను ఎదిరించే దమ్ ఎవడుకుంటుంది చెప్పండి మాజీ. ఛత్రపతి, ఏంటి ఇలా వచ్చావు? సొంత ఇల్లు, ప్రాపర్టీ కష్టపడి సంపాదించుకున్నావు, చాలు కదా. రాజ్ బిహారీతో చేతులు కలపడం ఎందుకు? ఏ, నువ్వు చేతులు కట్టుకోవాల్సి వస్తుందా? అయితే నాకేంటి? నా గురించి కాదు, జనం గురించి. ఇప్పుడిప్పుడే వాళ్ళు సుఖపడుతున్నారు, మళ్ళీ వాడు వస్తే చావని. ఆ జనంలో నేను లేనే. నీకు వాడి సంగతి తెలియదు, అమ్మని అడ్డం పెట్టుకుని నిన్ను ఆడిస్తాడు. నువ్వు కనుక ఎదురు తిరిగితే అమ్మ ప్రాణాలకే ప్రమాదం, అమ్మని చంపేస్తాడ్రా. చంపని, చచ్చేది మా అమ్మ, నీ అమ్మ కాదు. అమ్మ సుఖంగా ఉన్నంత వరకే నీ డ్రామాలు. తేడాలు జరిగి అమ్మకేమన్నా అయితే అమ్మ తీసుకురండ్రా. ఎలక్ట్రిక్ మెషిన్ లేయించు, కావాల్సిన ఏర్పాట్లు చూడు, 24 hours సెక్యూరిటీ ఉండాలి. విన్సెంట్, సెంటర్కి వెళ్ళి ఎలక్ట్రీషియన్ తీసుకుందాం. నా గురించి మీకు పూర్తిగా తెలియదు. నాకు లోకల్ ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, సెంట్రల్ మినిస్టర్ తెలుసు, గవర్నర్ తెలుసు. నాకు ఇదొక్కటే తెలుసు. అమ్మకి ఏ లోటు రాకుండా చూసుకోండి, ప్రతి క్షణం అలర్ట్ గా ఉండాలి. మళ్ళీ రాస్. ఏమనుకోకపోతే మిమ్మల్ని అడగొచ్చా బాబు? బలవంతంగా మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో తెలుసుకోవచ్చా? వాడు మీకంటే ఎదిగిపోవడం ఇష్టం లేకపోతే మా ఆస్తి మొత్తం తీసేసుకోండి, వాడిని వదిలేయండి బాబు. ఏదో తీరాల నుంచి ఇక్కడికి వచ్చాం, వాడిక్కడ ఉండడమే కుదరదనుకుంటే జన్మలో మీకు అనిపించినంత దూరం వెళ్ళిపోతాం. బాబు, భగవంతుడు నాకు బిడ్డను దూరం చేశాడు, ఆ బాధను దిగమింగడానికి నా శక్తి చాలటం లేదు. ఉన్న ఆ ఒక్కడిని మీరు దూరం చేస్తే తట్టుకుని బ్రతికి ఓపిక నాకు లేదయ్యా. వాడిని ఏం చెయ్యొద్దు, మీ కాళ్ళు పట్టుకుంటాను. భోజనం ఏర్పాటు చూడు. భోజనం శివ, వచ్చిన దగ్గర నుంచి ఎంత చెప్పినా అమ్మ అన్నం తింటలేదురా. మహారాణిలో చూసుకోవాల్సిన అమ్మని ఇలా వస్తులతో. శివ, నా సంగతి సరే గాని నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఈ ఛత్రపతి నా అప్పడాల కొట్టుని కబ్జా చేయాలని ప్లాన్ చేశాడమ్మా, నేను ఒప్పుకోలేదని ఈడ్చుకొచ్చి 3 రోజుల నుంచి తిండి లేకుండా చేశాడమ్మా, ఆకలి. అయ్యో పాపం, అన్నీ ఇక్కడే ఉన్నాయి, తినమ్మా. అమ్మో, వీళ్ళని నమ్మడానికి లేదమ్మా, చస్తే ఓ గొడవ వదిలిపోతుందని వాటిల్లో విషయం కలిపి ఉంటారు. వాళ్ళేం కలపలేదమ్మా, తిను. నేను తిన్ను. నీదంతా పిచ్చి అనుమానం, నేను తిని చూపిస్తాను చూడు. ఏం కాలేదు కదమ్మా, బాగానే ఉంది, తిను.
సాంబార్లు కలిపారేమో. గొంగూర దీంట్లోనూ ఏం లేదమ్మా. పొట్లకాయ కూర, ఉలవచారు, ఆకాయ, పెరుగు, అది లేకపోతే ముద్ద దిగదు. పాయసం చాలా. ఈ ఛత్రపతి అమ్మ కడుపు సల్లగుండా. శత్రువైనా ఏం భోజనం పెట్టాడమ్మా? నీ మాటల్లో పడి నేను కడుపు నిండా తినేశాను. ఈ పద్ధతే కరెక్ట్ అండి. మనం భయపడితే వాళ్ళు తెగ బెదిరించేస్తారు. శుభ్రంగా మూడు పూట్ల మెక్కేసి కూర్చుందాం. మనల్ని మేపలేక వాళ్లే వదిలేస్తారు. ఏమంటారు? పర్వాలేదు, ఇవ్వండి. పస్తులున్న నా తల్లి చేత అన్నం తినిపించా, ఇంత గొప్ప సహాయం చేసినందుకు నీకేం కావాలి అని అడగబోతున్నావు కదా. అడుగు. గొప్పున పొగ వదులుతూ నోట్లో బీడి, ఎర్రగా ఊరిస్తూ పళ్ళ కింద కారా కిళ్ళి, మూడొస్తే ఊడిపోవడానికి రెడీగా ఉండే గళ్ళ లుంగి. అయ్యలారా, అమ్మలారా, నా విద్య మీకు నచ్చితే ఓ అమ్మ ఒక పావుల, ఓ అయ్య ఒక అర్ధ, ఓ మహారాజుకు రూపాయి ఇవ్వండి. ఈ దిక్కుమాలిన సంతరత నేనే పోషించాలి. మా అత్తగారి ఫ్యామిలీలో ఎవరు పొలికిళ్ళు? ఈ పర్సనాలిటీ మాది కాదే. ఈడెవడు? అడుగు ముందుకేస్తే బిల్డింగ్ తో సహా లేచిపోతారు. చావు దిగించి వచ్చాను. ఒక్కడిని కూడా బతుకులేవు. బటన్ నొక్కితే మొత్తం స్మాష్. నిలవండి రాబోయ్ ఛత్రపతి గారిని, నేను మాట్లాడతాను. రాడేరా, చావు అంటే అందరూ ఉంది బాస్. దాక్కున్నాడు వాడు. ఛత్రపతి రా, రా ఛత్రపతి, నీకోసరే నేను. అసలు పై వరకు ఎలా రానిచ్చారు అనుకోకుండా. ఒక్కొక్కళ్ళు ఒక్కో పక్కలండి. వాడు ఎట్టి పరిస్థితుల్లో సిటీ దాటని వీళ్ళు. మీ ప్రాణాలు అడ్డేసైనా సరే ఛత్రపతి నుంచి అమ్మని కాపాడాలి. అలాగేనా? వెళ్ళండి బాజీ. వెళ్ళమ్మా. రండి. అలాగే. థ్యాంక్ యూ బ్రదర్, సమయానికి సేవ్ చేసావు. ఫ్యాక్టరీ అన్ని మూలలా కవర్ చేయండి రా. వాడు ఎట్టొచ్చినా ఏసేయండి. వెళ్ళండి. అడవిలో పులిని పట్టుకోవాలంటే మేక గొంతు కోసి ఎరేయాలి. ఆ నెత్తురు వాసనకి పులి మాటోతిరి బయటకు వస్తుంది. అప్పుడు గుంటేసి కొడితే గుంటికాయ పగిలిపోవాలి. అలా అలా చంపాలి. కానీ ఎరేది? అదే మేకేది? నువ్వేరా ఆ మేకవి? నా అమ్మకు పుట్టా మరి బోడిగాడివి. నువ్వెంతరా అర్ధనాగాడివి. ఆ ఛత్రపతి గాడు నీకు కాంట్రాక్ట్ ఇప్పించి కోటీశ్వరుణ్ణి చేశాడు. వాడి వీక్నెస్ ఏంటా అని ఎంక్వైరీ చేస్తే అప్పుడు బయటపడింది మీ అన్నదమ్ముల బంధం. లేకపోతే మీరెందుకురా నాకు? నువ్వు అవతార పురుషుడువా? మీ అమ్మ ఓ కంచి కామాక్ష. చాలా, ఇప్పుడొస్తాడు రా వాడు.
వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. Ha ha ha!
నువ్వు బ్రతకాలి, లేకపోతే అమ్మ అన్న పిలిపి చచ్చిపోతుందిరా. లేదన్నా, నిద్ర వస్తుందమ్మా, ఒక్కసారి నీ ఒళ్ళో పడుకుంటాను. ఛత్రపతి, నువ్వేం ఛత్రపతి విరా, లీడర్ అంటే ఇలా ఇలా ఉండాలి. రాస్ బిహారీ, బీహార్ కాష్. ఇప్పుడే వదిలే, ఒక్క దెబ్బతో చంపేస్తా. ఇంకా లేట్ అయితే కొరివి పెట్టడానికి నీ బాడీలో ఒక్క ముక్క కూడా మిగలదు. నన్ను చంపుతావరా, ఒక్క దెబ్బతో చంపుతావా? అప్పుడేమైందా, లేచే ఓపికే లేదా? పోనీ, మీ అమ్మని కొడితే లేస్తావా? అబ్బాయి సంగతి మీకు తెలుసు, అమ్మాయి వాడికి అన్ని విధాలా తగింది అనుకుంటేనే బయలుదేరదాం. నీకు ఎలాంటి కోడలు కావాలో నాకు తెలియదా? బాబాయ్, నీళ్ళు అల్లరి పిల్ల అయితే నేను ఒప్పుకోను, నాకు అసలు కుదరదు. అబ్బాయి, ఆ పిల్లకి ఈ పిల్లకి అసలు పోలికే లేదు. ఒక్కసారి చూశారంటే వద్దన పొరపాట్లు కూడా అనరు. పదండి. పెళ్లి చూపులు ఎవరి ప్లాన్ ఇది? అమ్మదే. అంతే, అమ్మ చెప్తే కొంగ పట్టుకుని వెనకాల వెళ్ళిపోతావా? పొడిచే. అయ్యో, ఏంటమ్మా ఇది? పెళ్లి చూపులు పెద్దోడికి కాదు, చిన్నోడికి. అలాగా? అరే అమ్మారు సిగ్గుపడుతుందిరా.